దాదాపు అసలు నాకెవరు అండగా నిలబడతారని నేను రాలేదు. ఇందాక తను మాట్లాడితే కూడా నువ్వు మాట్లాడావు కదా, మీరేదో నాకు చేస్తారని నేను రాలా, మీరేదో నాకు అండగా నిలబడతారని రాలా. నేను నా ఇష్టంతో వచ్చాను, నాకు ప్రేమ దేశం అంటే. మీలో ఎంతమంది ఓట్లేస్తారో తెలీదు, ఎంతమంది నిలబడతారో తెలీదు, నాకిష్టం. ఎందుకంటే నేను అందరిలా కూర్చొని కథలు చెప్పను, సలహాలు ఇవ్వను, నేను పని చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఎందుకంటే దానికి ఉదాహరణకి మాంజీ అనే ఒక వ్యక్తి దారికి వాళ్ళ ఊరికి వెళ్ళడానికి చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వస్తుందని చెప్పి ఒక చిన్నపాటి కొండ ఉంటే దాన్ని కొట్టడానికి ఒక 20 సంవత్సరాల పని తీసుకుంటాడు. అతను ఎవరి సహాయం తీసుకోలా. నేను కూడా అలా మాంజీ లాంటి సహాయపడికి వస్తే చేసుకుంటూ వెళ్ళిపోతాను. నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి ఎవరిని వస్తే సంతోషం, అంతేగాని నేను ఎవరిని నమ్మించడానికి నేను ప్రయత్నం చేయను. చాలా చిరాకు, నిజంగా అలసట. ఎవరిని నమ్మించాలి నేను ఇక్కడ? నాకు అవసరాలు ఏమున్నాయి? నాకు కొత్త పేరు రావాలా నాకు రాజకీయాల్లో, లేదంటే డబ్బులు సంపాదించాలా రాజకీయాల్లో? అలాంటి పాపపు సొమ్ము తీసుకొని నేనేం బాగుపడతాను? ఇంతమంది కన్నీళ్ళ మీద కష్టాల మీద దోపిడీ చేసి వచ్చిన డబ్బు నా కుటుంబానికి కానీ నాకు కానీ నా పిల్లలకు కానీ మంచి జీవితం ఇస్తుందా? నేను అలాంటి ఆలోచన విధానంతో పెరగలేదు. అలాగే ఎందుకు ఈ స్టూడెంట్ ఇంటరాక్షన్ అనేది నాకు నిజంగా మొట్టమొదటిగా నేర్పించింది కూడా కర్నూలు విద్యార్థులే. అప్పుడు ఎందుకంటే నేను సిపిఎఫ్ చేస్తున్నప్పుడు కర్నూలు నుంచి ప్రత్యేకంగా విద్యార్థులు వచ్చారు 2008లో. వాళ్ళు వచ్చి వాళ్ళు మాట్లాడుతుంటే ఒక్కొక్కళ్ళు విపరీతం ఆవేదన కనిపించింది. వీళ్ళు చాలామంది కొంతమంది చాలా చోట్ల ఉద్యోగాలకు వెళ్ళిపోయారు తర్వాత. నాకు అనిపించింది ఆ రోజున విద్యార్థులు 2008లో నేను చాలామంది విద్యార్థులతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు నాకు అనిపించింది అందరిలో చాలా ఆవేశం ఉంది, ఆవేదన ఉంది. కానీ వాళ్ళందరికీ ఎలా ఉన్నారంటే వెంటనే రేపు జరిగిపోవాలి, ఈరోజు నేను ప్రొటెస్ట్ చేస్తే రేపటికి పరిష్కారం వచ్చేయాలి, అది నాకు చెప్తే పరిష్కారం వచ్చేస్తని చెప్పి మాట్లాడుతుంటే నాకు అనిపించింది వీళ్ళకి ఓపిక లేదనిపించింది. కేవలం పోరాటం చేశాం కాబట్టి ఈ ఒక 20 రోజులు అంటే చిన్న మెస్ సమస్య కాదు, ఇది ఒక హాస్టల్ సమస్య కాదు, ఇది మన జీవితాన్ని ఒక 25 సంవత్సరాల భవిష్యత్ సమస్య. ఇది ఇవి చేయడానికి మన వ్యవస్థ అడ్డుగోలుగా ఉంది. నిజంగా రాయలసీమ యూనివర్సిటీ గురించి వింటా ఉంటే మెస్సులు సరిగ్గా లేవు, మెస్సులో భోజనం చేస్తే బాగలేకపోతే డయేరియా ఏదైనా వస్తే హాస్పిటల్కి వెళ్దామంటే వెళ్ళడానికి అంబులెన్సులు ఉండవు, హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ లేరు. ఇవన్నీ చాలా మౌలిక సమస్యలు, ఇవన్నీ మౌలిక సదుపాయాలు. అది అడగడానికి ఎవరు లేరు, వీసీలను అడగలేం, ప్రొఫెసర్లను అడగలేం, ఫ్యాకల్టీ మెంబర్స్ని అడగలేం, ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, నిస్సహాయత, నిస్పృహ. ఇవన్నీ చెప్పడానికి నాకు అందరిలాంటి నాకు సమస్యలు ఉన్నాయి, నాకు కోపాలు ఉన్నాయి. కానీ దీన్ని ఒక కన్స్ట్రక్టివ్గా ఒక నిర్మాణాత్మకంగా మాట్లాడకపోతే ముందుకెళ్ళాం. ఇందాక మీరు మాట్లాడుతున్న జనసేన పార్టీకి ఓటేస్తాను, అభ్యర్థిని చూసి రెండు ఓట్లు వేసిన రెండు పర్యాయాలంటే నేనేం నమ్ముతానంటే పొలిటికల్ ప్రాసెస్ ఎంత కరప్ట్ అయిపోయిందంటే మంచి వాళ్ళు రావడం మానేశారు, విలువలు గల వాళ్ళు రావడం మానేశారు. ఒకప్పుడు కర్నూలు ఇక్కడే ఎందుకు క్యాపిటల్ పెట్టామంటే అంత విలువ గల రాజకీయ నాయకులు ఉండేవాళ్ళు, బలమైన వ్యక్తులు ఉండేవాళ్ళు కర్నూలులో. మరి ఇప్పుడు కర్నూలులో ఏదైనా పెడదామంటే ముఠాకక్షలు, కుటుంబాలు, రౌడీజం, వీళ్ళు అంటే ఎక్కడా
మనకి అప్పటి తరం నాయకులు ఇప్పుడు వాళ్ళందరూ కూర్చోబెట్టి భయపెడతారంటే, ఉదాహరణకి నేను పెద్దలు టీజీ వెంకటేష్ గారి గురించే మాట్లాడుతూ ఉంటే నాకు బాగా తెలుసు, ఆయన వ్యక్తిగతంగా బాగా పరిచయం ఉంది. అలా అని చెప్పి నేను వాళ్ళు చేస్తాను, వాళ్ళు చేసే ప్రతి పనికి సపోర్ట్ చేయను, అలా అని చెప్పి ప్రతిదానికి విమర్శించను. ప్రతి ఒక్కరిలో కొంత మంచి ఉంటుంది, కొంత తప్పు ఉంటుంది. ఉదాహరణకి ఆయన పరిశ్రమలో తుంగభద్ర నదిలో కాలుష్యం వెళ్ళిపోతూ ఉంటే దాని గురించి తప్పకుండా మాట్లాడాల్సి వస్తుంది. అది మాట్లాడినంత మాట్లాడకపోయి నుంచి మాట్లాడకపోతే ఏమవుతుందంటే నేను మీకు ద్రోహం చేసిన వాడిని అవుతాను, కర్నూలుకి ద్రోహం చేసిన వాడిని అవుతాను. నేనేం నమ్ముతానంటే ఇంత ఇన్ని వేల కోట్లు ఉన్నాయి మీ అందరికీ, ఇంత డబ్బు ఉంది, మీరు ఇలా కాలుష్యం వెదజల్లుకుండా వెళ్ళిపోతే మీ బిడ్డలకు వేల కోట్ల ఆస్తులు ఇస్తారు, తాగడానికి నీళ్లున్నావు మీకు, కాలుష్యంతో ముక్కులకి ఆక్సిజన్ సిలిండర్లు వేసుకుని తిరగాలి భవిష్యత్తులో, ఇదే మీ బిడ్డలకు ఇచ్చేది అని స్వయం వాళ్ళని అడగాలనుకుంటాను. నేనేం కోరుకుంటున్నానంటే నేను ఇంకెవరిని అడగడం మానేశాను, వీళ్ళు ఎందుకు చేయలేరు, నేను చాలా కాలం రాజకీయాలు అనుకునేవాడిని, అసలు నేను రావాలా వద్దా అనుకున్నప్పుడు నేను పుస్తకాల్లో చదువుకున్న సమాజం పెరిగి పెద్దే ప్రతి సంవత్సరం దూరంగా ఉండేది నాకు. సరే ఇంతేనేమో ఇట్లాగే ఉంటుందేమో అనుకోని చాలా సంవత్సరాలు ఏదో నా పాటికి నేను చిన్నపాటి ఉద్యోగం మీద చేసుకుందామంటే పొరపాటు, నన్ను భగవంతుడు సినిమా యాక్టర్గా పెట్టాడు, నన్ను నాకు ఇష్టం లేని సినిమా నిజంగా నాకు యాక్ట్ చేయడం అంత నచ్చదు, ఇంక వేరే దారి లేకొచ్చాను యాక్టింగ్, అందుకే నేను ఎందుకు డబ్బులు సంపాదించాలి కదా బతకడానికి, కానీ నాకు ఇష్టమైంది, నా మనస్ఫూర్తిగా నాకు ఇష్టమైంది ప్రజా సమస్యల కోసం పోరాటం చేయడం, ఎందుకంటే చాలా విసుగు ఉంది, నాకు చాలా కోపం ఉంది, రౌడిజం మీద చాలా చాలా కోపం ఉంది, నాకు ముఠాకక్షల మీద చాలా విసుగు ఉంది, ఫ్యాక్షనిజం మీద చాలా ఒకలాంటి అలసట ఉంది. ఎంతకాలం భయపెడతారు మీరని, అడిగేవాడు లేకపోతే మీ ఇష్టానికి చేసేస్తారా అని. ఎందుకంటే ఎక్కడో చోట ఒక పోరాటం మొదలు పెట్టకపోతే అసలు ఆకడెవడు, నన్ను వేల కోట్లు లేకపోయినా ఇవన్నీ లేకపోయినా ఎందుకు వచ్చాను రాజకీయాల్లో కంటే. ఉదాహరణకి విద్యార్థుల్ని తెలంగాణ నుంచి ఎక్కడో నేను ఒకసారి చదువుతా ఉంటే నన్ను కలిశారు ఆ విద్యార్థులు, వాళ్ళు ఒక పూట టిఫిన్ తిని మళ్ళీ ఇంటికి వెళ్ళే వరకు భోజనం ఉండదు, అలా చదువుకునే విద్యార్థులను చూశాను, ఇంజనీరింగ్ విద్యార్థుల్ని. వాళ్ళకి తర్వాత ఎవరు ఒక స్వచ్ఛంద సంస్థ ఒకటి, నా స్నేహితుడు ఒకడు స్వచ్ఛంద సంస్థ పెడితే ఆ సంస్థ తిని మీ ఫ్రెండ్ పెట్టాడు, మీరేదో చెప్పారండి ఆయనకని, ఆ స్వచ్ఛంద సంస్థ పెట్టిన తిండి తిని వాళ్ళు ఎంత కృతజ్ఞతాభావంతో ఉండిపోయారంటే నాకు నిజంగా కన్నీళ్ళు వచ్చేసి. మనం నిండుగా చదువుకోవాల్సిన విద్యార్థులు తిండి లేక ఒక పూట తిండి తిని చదువు ఏం చదువు అబ్బుద్ది వాళ్ళకి, కడుపే నకనకలాడుతుంటే ఆకలితోటి ఇంకా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎలా వస్తుంది. అలాగే ఇందాక మాట్లాడుతుంటే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఏంటది ఒక్క నిమిషం ఏంటి రీప్లేస్మెంట్ సార్, ఫీజ్ రీఎంబర్స్మెంట్ సరిపోట్లా మీకు, నేను కావాలని అడుగుతున్నా, చంద్రబాబు గారు సరిపోతాయని చెప్తున్నారు కదా, 200 మీకు ఏలా మీకు ఎక్కువ అంటే గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే మీకు ఎక్కువ డబ్బులు ఇస్తే పాడైపోతారు, మీకు ఇవ్వట్లా, ఎందుకంటే మీరు ఎక్కువ డబ్బులు తీసేసుకుంటే మీరు 3 పూట్ల తిండి తినేస్తారు, బాగా చదువుకుంటారు, మళ్ళీ ఉద్యోగాలు అడుగుతారు, అందుకని మీకు తక్కువ రీఎంబర్స్మెంట్ 200 ఇస్తే మీరు సరిగ్గా చదువుకోరు, కోపంతో రోడ్ల మీద ఉంటారు, అప్పుడు మీరు సరిగ్గా పాస్ అవ్వరు, వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వక్కర్లేదు, వాళ్ళ మీద ఒత్తిడి పడదు, అందుకని మీకు ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తాను. అంటే ఇవన్నీ ఇందాక ఇక్కడ రాబోయే ముందు ఇది ఇందిరమ్మ నగర్ ఏదో ఒక దగ్గరలో ఒక కాలనీ కట్టించారు, 9,000 ఇళ్ళు అంట, కప్పులు లేకుండా ఉన్నాయి,
అంటే తొమ్మిది వేల మంది ఉండగా, తొమ్మిది వేల దాదాపు ముగ్గురు అనుకుంటే దాదాపు ఒక ముప్పై నలభై వేల మంది ఉండే ఉండాల్సిన ఇల్లు కప్పులు లేకుండా దొంగలకి తాగుబోతులకి వాటికి అడ్డగా మారిపోయింది. అంటే ఇంత ప్రభుత్వం ఇంత వ్యవస్థ ఉంది చెయ్యొచ్చు అనుకుంటే నిజంగా క్యాంపస్ రీప్లేస్మెంట్సే ఉండాలి అంటే ఇందాక మనకి రాయలసీమ యూనివర్సిటీ విద్యార్థి మాట్లాడుతా, ఎందుకంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్ రావాలి అంటే ముందు మన క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళకి తెలియాలి. యూనివర్సిటీ అధికారులు వెళ్ళి ఆ ఇన్ఫోసిస్కో రకరకాల మన ఈ టెక్నాలజీ ఈ కంపెనీస్ దగ్గరికి వెళ్ళి చెప్పాలి, మాకు విద్యార్థులు ఇంతమంది ఉన్నారు, ఇంత బాగా చదువుకుంటున్నారు చెప్పి వాళ్ళతో కూర్చోవాలి. అదే ప్రైవేట్ విద్యా సంస్థలు కార్పొరేట్ విద్యా సంస్థలు పోటీతత్వంతో వెళ్ళి వాళ్ళతో కూర్చుంటాయి, కానీ గవర్నమెంట్ యూనివర్సిటీస్ కానీ మన యూనివర్సిటీస్ కానీ ఆ పరిస్థితులు లేవు. నేను ఈ రోజున గొప్ప ప్రామిసులు చేయడానికి లేను ఇక్కడ, నేనేదో అద్భుతాలు చేస్తానని చెప్పట్లా, కానీ నేను మీ సమస్యలను అర్థం చేసుకున్నవాడుగా మీకోసం పని చేయడానుకున్నాను. మీరు ఓట్లు వేసేయండి, వేయకపోతే వేయకపోండి, నాకే ఇబ్బందులే. ఎందుకు చెప్తున్నానంటే మీరు నాతోటి ఎంత నమ్ముతారో నాకు తెలియదు, కానీ నాకు నేను పని చేసుకుంటూ వెళ్ళడానికి సిద్ధపడ్డాను. ఎవరో ఓట్లేస్తారో వెయ్యరో నాకు తెలియదు, నిజంగా ఎన్ని వేల కోట్లు కావాలో నాకు ఎలక్షన్స్ తెలియదు, అంత డబ్బు లేదు. కానీ నేనేం నమ్ముతానంటే ఒక కాన్షీరామ్ గారు అనే వ్యక్తి, ఇదే కర్నూలు మనం భయపడుతున్నాం కదా, మనం ఫ్యాక్షనిజం ఉంది రౌడిజం ఉందని, ఇలాంటి ఉత్తరప్రదేశ్లో ప్రతి గల్లీ గల్లీకి ప్రతి సందుకి ఒక పచ్చి రౌడీలు ఉండేవాళ్ళు, అలాంటి గట్టి ఉత్తరప్రదేశ్, ఒకడే ఒకడు చిన్నపాటి సైకిల్ వేసుకొని ఒక లారీ టైర్లు రబ్బర్ కోసి దాన్ని చెప్పులుగా కుట్టించుకొని అలా తిరిగి తిరిగి ఊరు వాడ తిరిగి ఒక బలమైన పార్టీ స్థాపించగలిగాడు. అలాంటి వ్యక్తి అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక వ్యక్తి అనుకుంటే బలంగా సంకల్పిస్తే మార్పు వచ్చేస్తుంది, చాలా మందిని ప్రభావితం చేయగలడు. నేను ఆయన స్ఫూర్తితోటే వేల కోట్లు లేవు మన దగ్గర, గొప్ప అన్నదండ్రులు రాజకీయ కుటుంబం కాదు, మా తాతలు మా నాన్నలు ముఖ్యమంత్రులు కాదు, ఉన్న అన్న ఒకసారి వస్తే దెబ్బ కొట్టి పంపించేశారు, కానీ మేనైతే మర్చిపోయినా కొట్టింది దెబ్బ. ఎందుకంటే మంచి వ్యక్తులు రాజకీయాల్లో రాకపోతే వచ్చే అనర్థాలు, మీరు చెప్పే అనర్థాలన్నీ, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ లేవు. ఉదాహరణకి ఎంబీబీఎస్ డాక్టర్స్ మాట్లాడతా, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ మేము వెళ్ళమంటే నిజంగా డాక్టర్ల మీద అపవాదం ఉంటుంది, డాక్టర్లు ఎవరు రారు అక్కడికి అంటే. మేము కాకినాడ మీటింగ్లో డాక్టర్స్తో గురించి మాట్లాడుతూ ఉంటే డాక్టర్స్ మీటింగ్లో డాక్టర్స్ ఇదే చెప్పారు, చాలా సీనియర్ డాక్టర్స్, మాకు వెళ్ళాలని ఉంటుంది, మాకు చేయాలని ఉంటుంది, కానీ మౌలిక సదుపాయాలు లేని చోట మేము ఎలా బతకగలమని. జబ్బు నయం చేయాల్సిన వాళ్ళే జబ్బుల బారిన పడితే వాళ్ళేం జబ్బులు నయం చేస్తారు, తాగడానికి సరిగ్గా నీళ్ళుండవు, ఉండడానికి వసతులు ఉండవు. అందుకని నేను ఆ రోజున నేను డాక్టర్లు చెప్పిన ఆలోచనని తీసుకొని ముందు మౌలిక సదుపాయాలు డాక్టర్లకు కల్పించి వాళ్ళు ఉండటానికి సరైన వసతి కల్పించి వాళ్ళ కుటుంబాలకు కావాల్సిన విద్యా సంస్థలు పెట్టిన తర్వాతే డాక్టర్లను ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ పంపించగలం, కానీ అవి లేకపోతే లక్ష మంది అలా పెడితే తప్ప లక్ష మంది డాక్టర్లకి నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు రావు, లేదంటే బ్రెయిన్ డ్రెయిన్ లాగా ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. అంతర్జాతీయ స్థాయిగా అత్యధికంగా డాక్టర్లు ఇండియా నుంచి వెళ్ళిపోతారు, మీరు చెప్పేది చాలా రైట్ అది. అలాగే అలాగే ముఖ్యంగా నేను అనుకుంటుంది, నేను చేయదలుచుకుంటుంది, ఎల్కేజీ నుంచి కూడా టిల్ పియూసీ ఆర్ ఇంటర్మీడియట్ దాకా ప్లస్ టూ దాకా ఎడ్యుకేషన్ అందరికీ ఉచితంగా ఉండాలి ఖచ్చితంగా. ఇందాక మీరు మాట్లాడుతా కార్పొరేట్ కాలేజెస్ని బ్యాన్ చేయమంటే నేను అలా బ్యాన్ చేయడం కుదరదు, మరి ఏం చేస్తాం ఆయన మంత్రిగా ఉన్నారు మనం ఎట్లా బ్యాన్ చేయగలం అండి, ఇప్పుడు అలా కాదు,
ఇప్పుడు నేను చాలా మంది చెప్తాను, ఎందుకు ఈ కాలేజీలో సడన్గా పెరిగిపోయినంటే, మన కర్నూలులో ఉండే ఎమ్మెల్యేలు మినిస్టర్ అందరూ కూడా కాలేజీలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఒక కాలేజ్, డెంటల్ కాలేజ్ అంటే అది వ్యాపారంలో అయిపోయింది. దానికోసం 3 స్కూల్స్ లో ప్రభుత్వ స్కూల్స్ ని, గవర్నమెంట్ స్కూల్స్ ని చంపేశారు. ఉన్న ఒక్క స్కూల్కి కూడా విద్యార్థులు సరిగ్గా ఉండరు. ఉన్న మనకి టీచర్స్ వచ్చినా కానీ వాళ్ళు వేరే పనిలో ఉంటారు. ఇందాక మీరు చెప్తున్నట్టుగా ఇవన్నీ మారాలి అంటే నేను ఒకటే నిర్ణయించుకుంది ఏంటంటే, నేను ఢిల్లీలో పాసిబిలిటీ చేసి చూపించారు ఆప్ గవర్నమెంట్, దాదాపు 8,000 స్కూల్స్ కి ప్లే గ్రౌండ్స్ దగ్గర నుంచి, లిఫ్ట్ల దగ్గర నుంచి విపరీత గుడ్ ఫెసిలిటీస్ పెట్టారు. జనసేన ప్రభుత్వం ఎంతవరకు తీసుకురాగలను ఇవన్నీ నాకు తెలియదు, కానీ నేను వర్క్ చేయదలుచుకుంది, నేను పనిచేయదలుచుకుంది రివైవల్ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్స్, క్వాలిటీ ఎడ్యుకేషన్ తీసుకొస్తాం. ఎందుకంటే ఇంతమంది టీచర్స్ ఉన్నారు, ఒకవైపు ఉద్యోగాలు లేవు, వాళ్ళందరికీ కావాల్సింది ఒక స్కిల్ డెవలప్మెంట్ కావాలి, కొంత ఎక్స్ట్రా అడిషనల్ స్కిల్స్ కావాలి. ఫిన్లాండ్స్ తరహాలో ఎడ్యుకేషన్ పాలసీని ఇక్కడ చాలా బలంగా తీసుకెళ్ళాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ రావాలి. గవర్నమెంట్ స్కూల్స్ని నేను బలంగా తీసుకుంది. నేను చిన్నప్పుడు వీధి పనులు చదువుకున్నాను, ఓనమాలు చీర మంచి మన ఒంగోలులో. అంటే ఒకసారి మంచి విలువైన మాటలు చెప్పింది వీధి పనిలో ఉన్నప్పుడే. తర్వాత రాను రాను మోరల్ సైన్స్ పోయింది, మోరల్ సైన్స్ తీసేశారు పాఠాల్లో, పాఠ్యాంశాల్లో. నేను అనుకుంటుంది ఎడ్యుకేషన్ అందరికీ ఫ్రీ చేసేయాలి. అలాగే మైగ్రెంట్ చిల్డ్రన్కి, ఎవరైతే వలసలతో వెళ్ళిపోతో పిల్లలు పాప ఎడ్యుకేషన్ సరిగ్గా ఉండదో, వాళ్ళకి సరైన వసతులు కల్పించి వాళ్ళకి ఎడ్యుకేషన్, వాళ్ళకి బలమైన హాస్టల్ ఫెసిలిటీస్తో పాటు వాళ్ళు చదువుకునే పరిస్థితులు కూడా వాళ్ళకి తీసుకురావాలి. అలాగే విద్యార్థులకి కావాల్సింది వాళ్ళకి అసలు పాకెట్ మనీ ఎంత అవసరం వీటన్నిటికంటే కూడా ముందు, అవి నాకు అది ముందు ముందు నిర్ణయించుకోవచ్చు. కానీ నేను అనుకుంటుంది ముందుగా మీరు వెళ్ళడానికి ఎక్కడికి వెళ్ళాల్సినా మీకు ఫ్రీ బస్ పాసులు ఉండాలి. ఇక మీ సినిమాలకి లేదంటే మీ వినోదాలకి ఏదైనా ఖర్చు అంటే అది నాకు తెలియదు, కానీ ఎందుకని మీ సినిమా మీరు డబ్బులు ఇస్తే ఖర్చు పెట్టేసుకుంటారు కాబట్టి నేను చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తాను, నేను కూడా మీరు ఖర్చు పెట్టేస్తారని చెప్పి సరదాగా అన్నాను. కానీ ముఖ్యంగా కావాల్సింది మీకు బయటికి వెళ్ళడానికి, తిరగడానికి మీకు కావాల్సింది బస్ పాసులు కావాలి. మీరు జేబులో నుంచి ఖర్చు పెట్టకుండా మీరు తిండి తినాలన్నా, మీకు ఏదన్నా ఏది అవ్వాలనుకున్నా కానీ అవన్నీ గవర్నమెంటే ప్రొవైడ్ చేయాలి. అసలు మీకు డబ్బు ఖర్చు అవ్వకూడదు, ఇంట్లో నుంచి రూపాయి తీసుకురాకూడదు, తిరిగి గవర్నమెంట్ ఖర్చు పెట్టాలి. ఎందుకంటే ఇన్ని వేల కోట్ల దోపిడీ జరుగుతున్నప్పుడు, 2,00,000 కోట్ల దోపిడీ జరుగుతున్నప్పుడు, అంటే ఒక్కొక్క ఎమ్మెల్యే 30 కోట్లు 40 కోట్లు, ఎంపీ అంటే 50 కోట్లు 100 కోట్లు, ఇంత డబ్బు ఉంది అంటే ఇంత డబ్బు దేని మీద పెట్టుబడి పెడతాం? డబ్బు సంపాదించడానికి. అంటే డబ్బు ఉంది అక్కడ, ఆ డబ్బు ఉంచడం కావాలంటే నేనేం చేశానంటే, ఇదివరకు డబ్బున్న వాళ్ళే రాజకీయాల్లోకి వస్తున్నారు. నేనేం కోరుకున్నానంటే డబ్బున్న వాళ్ళు కూడా ఇప్పుడు రాజకీయాలకు రావాలి, కాదు వాళ్ళకి విలువలు ఉండాలి. నేను డబ్బులు సంపాదిస్తాను, నేను కోట్లు సంపాదిస్తాను, కానీ ఈ కోట్లు తిరిగి నేను రాజకీయాలు ప్రక్షాళన పెడుతున్నాను ఈ డబ్బులు. ఎందుకంటే డబ్బు, ఒకప్పుడు స్వాతంత్ర సమరయోధులు అందరూ చాలా డబ్బున్న వాళ్ళు, విలువలు ఉన్నవాళ్ళు. ఎవడో పరాయి వాడు వచ్చి పాలిస్తూ ఉంటే ఉన్న డబ్బును తీసుకొచ్చి వాళ్ళు తరిమేదాకా ఖర్చు పెట్టారు. అలాగే ఇప్పుడు డబ్బున్న వాళ్ళు, విలువలున్న వాళ్ళు అధైర్యపడిపోయి మాకెందుకులంటే గూండాలు రౌడీల రాజ్యాలు వెళ్తారు. నేను చాలా పకడ్బందీగా ఉన్నాను, చాలా బలంగా ఉన్నాను, నాకు ఈ ఇబ్బందులు లేవు, ఈ భయాలు లేవు నాకు. వాళ్ళకి 1,000 కోట్లు ఉండనివ్వండి, కిరాయి మూకలు ఉండనివ్వండి, వాళ్ళకి ఒక ప్రైవేట్ సైన్యం ఉండనివ్వండి. నేను అన్నిటికీ తెగించి వచ్చాను రాజకీయాలు, కానీ ఆలోచించాను ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయా అని. అందుకే నేను ఎవరి జీవితాలు రిస్క్లో పెట్టను, పోరాటం చేస్తే నా ఒక్కరితో చేస్తాను, నన్ను నమ్మి నాతో పాటు కొద్దిమంది చేస్తాను. ఎందుకంటే మీరందరూ బాగుండాలి, మీరు బాగా చదువుకోవాలి, మీరు విద్యా సంస్థలకు వెళ్ళాలి. అంతేగాని మిమ్మల్ని తీసుకెళ్లి రచ్చబండ కార్యక్రమాలకు, ఇందాక మనం ఆ వెటనరీ విద్యార్థి చెప్పినట్టుగా మిమ్మల్ని తీసుకెళ్లి చదువుకోవాల్సిన వాళ్ళు మిమ్మల్ని రచ్చబండ కార్యక్రమాలు తీసుకెళ్తే మీరేం చదువుకుంటారు? అసలు వాళ్ళు చేయొచ్చా ప్రభుత్వాలు అవన్నీ? అందుకే నేను రాజకీయాలు మిమ్మల్ని ఎవరిని రమ్మని చెప్పను, మేము పనిచేస్తాం, మీరు బాగా చదువుకునే పరిస్థితులు నేను కల్పిస్తాను. మీరు డబ్బులు
సంపాదించుకునే పరిస్థితులు కల్పిస్తాం. మీకు ఏదో కొన్ని చిన్నపాటి స్టైఫండ్లు ఇచ్చేసో, లేదంటే చిన్నపాటి ఫీజు రీఎంబర్స్మెంట్లు అని చెప్పేసో, అది సరిగ్గా ఇచ్చి ఇవ్వకుండా అసలు ఫీజు రీఎంబర్స్మెంట్లే వద్దు, అసలు మీరు డబ్బులే కట్టాల్సిన పరిస్థితిని అలాంటి పాలసీలు తీసుకొద్దాం జనసేన ప్రభుత్వం ద్వారా. అసలు మీరు ఫీజ్ రీఎంబర్స్మెంట్ అనే థాట్ ఉండకూడదు. అలాగే క్యాపిటేషన్ ఫీ అంటే, నేను మా చెల్లిని చదివించాను ఒకసారి కర్ణాటకలో, చదివిస్తే క్యాపిటేషన్ ఫీ కట్టమన్నారు ఎన్నో లక్షలు. ఆ రోజున మా నా దగ్గర మా ఇంట్లో అంత డబ్బులు లేవు. నేను వెళ్ళి మాట్లాడాను, ఇందాక మీరు మాట్లాడితే నాకు తెలుస్తా ఉంది, ఇప్పుడు ఎంత ఫీజు అంటే కోటి రూపాయలు, రెండు కోట్లు, మూడు, రెండు కోట్లు అంటే చదువుకోవడానికి డబ్బులా, కోటి రూపాయల, ఎక్కడి నుంచి తీసుకొస్తారు కోటి రూపాయలు? ఓకే, డబ్బున వాళ్ళు ఉండరు. వాట్ అబౌట్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్? కానీ జ్ఞానం ఉండి, స్కిల్ ఉండి, చదువుకునే మేధస్సు ఉండి కేవలం డబ్బులు లేక ఆగిపోతే మరి వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? నేను అనుకుంటుంది ఇలాంటి నిజంగా మేధస్సు ఉన్న వాళ్ళకి నిజంగా ప్రభుత్వం తీసుకెళ్లాలి ముందుకి. ప్రభుత్వం షుడ్ బేర్ ద ఎక్స్పెండిచర్, ప్రభుత్వం ఖర్చు భరించాలి. అందుకని ముఖ్యంగా ఎంత దూరంలో నాకు పాసిబిలిటీ ఉంటుందో తెలియదు, కానీ ఎన్ని సంవత్సరాల పాసిబిలిటీ ఉంటుందో తెలియదు, కానీ నేనైతే చాలా కమిటెడ్గా ఉన్నాను. అందుకే నేను ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే ఎక్కువ మాట్లాడేసి తక్కువ చేయడం కంటే కూడా నా ఇష్టం తక్కువ మాట్లాడి ఎక్కువ చేయడానికి ఇష్టపడతాను. ఎందుకంటే నాకు దీని ఇది నేను మార్పు కోసం వచ్చిన వాడిని, ఓట్ల కోసం వచ్చిన వాడిని కాదు. సో వాళ్ళ మాటకి నా మాటకి చాలా తేడా ఉంటుంది. అలాగే చాలామంది ముఖ్యంగా విద్యార్థులకి మీకు నేను చెప్పదలుచుకుంది, రాజకీయం అనగానే అందరూ కూర్చోబెట్టి చాలా విలువలు గల వ్యక్తులు రావాలి, మీ చుట్టుపక్కల విలువగున్న వ్యక్తులు రావాలి అంటే వాస్తవాన్ని చెప్పాలని విలువన్న వ్యక్తులు ఎవరు లేరు. నిజంగా విలువన్న వ్యక్తులు దూరంగా అడవుల్లోకి పారిపోయారో, లేదంటే ఎక్కడో మారుమూల ఉద్యోగాలు చేసుకుంటున్నారు, వ్యాపారస్తులు అయిపోయారేమో, కానీ పాలిటిక్స్ రావడానికి ఎవరికి సిద్ధంగా లేరు. ఎందుకంటే ఈ రౌడీజం, గుండాయిజం తట్టుకొని, ఈ ఒత్తిడిని తట్టుకునే వ్యక్తిత్వం మనుషులు కోల్పోయారు. నేను కూడా సినిమా యాక్టర్ అనుకుంటానేమో, నేను ఎప్పుడు సినిమా యాక్టర్గా ట్రైన్, నేను అలాంటి వ్యక్తిని కాదు. నేను ఆల్ త్రూ మై లైఫ్, నా జీవితం అంతా నేను ప్రిపేర్ అయ్యాను, పాలిటిక్స్ కోసమే ప్రిపేర్ అయ్యాను. మీరు ఎప్పుడన్నా చూడండి, నా సినిమా ఫంక్షన్స్ చూసి నేను చాలా తక్కువ మాట్లాడతాను, మాట్లాడను, నచ్చితే చూడండి లేదంటే వదిలేయండి అంటాను. ఎందుకు ఆ మాట అంటానంటే నాకు సినిమాల మీద మమకారం లేదు, నాకు నిజంగా విసుగుంది రాజకీయ వ్యవస్థ మీద. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ ఆటోబయోగ్రఫీస్ చదువుతా ఉంటే, ఒక భగత్ సింగ్ స్టూడెంట్స్ యూనియన్ అనే పదం ఎందుకు పెట్టానంటే, భగత్ సింగ్ జీవిత చరిత్ర చదివితే అతను చనిపోయేటప్పుడు ఊహించాడు భారతదేశం తాలూకు రాజకీయ వ్యవస్థ కుళ్ళిపోతుంది, కుళ్ళిపోవడం ఆరంభమైంది, మనుషులు తప్పు జరుగుతున్నప్పుడు కూడా మనుషుల యువత మాకెందుకులే అని చెప్పి ఒకలాంటి నిస్తేజానికి గురవుతారు, పిరికితనం ఆవహిస్తుంది. అందుకని నా చావు మేల్కొల్పు కావాలని చెప్పి వెళ్ళి తనే స్వయాన్ని వెళ్ళి క్షమాభిక్ష పెడతా ఉన్నా కానీ చచ్చిపోవడానికి సిద్ధమైపోయి తను ఊరికి వెళ్ళిపోయాడు. అందుకని భగత్ సింగ్ స్ఫూర్తిని గౌరవించడానికి నేను భగత్ సింగ్ స్టూడెంట్ యూనియన్ పెట్టాను. ఎందుకంటే మనకి మీ అందరూ మీరు జరిగేటప్పుడు కొన్ని కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, నాకు ఈ జర్నీ చేయడానికి ఒక సుదీర్ఘమైన ప్రయాణం, మీ అందరికీ చాలా కష్టంగా ఉంటుంది. నేను అందరినీ మిమ్మల్ని నమ్మించడానికి ప్రయత్నం చేయట్లేదు. ఇంతమందిని నమ్మారు మీరు అందరూ, ఇంతమందిని చూశారు. మీరు ఎక్కడో ఒక చోట మీరు ఓపిక లేక తెచ్చుకొని మీరు ఓటు వేయడానికి కూడా మీరు ఆలోచిస్తే సంకోచిస్తే, దీనికి ఒక కులం కానీ, ఒక మతం కానీ, ఒక ప్రాంతం కానీ భావనతోటి మీరు ఓట్లు వేస్తే అది మనం ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం మనందరం. అందుకే నేను ఒక కులాన్నో, ఒక ప్రాంతాన్నో, ఒక మతాన్నో నమ్ముకొని నేను రాలేదు రాజకీయాల్లోకి, మానవత్వాన్ని నమ్ముకొని రాజకీయాల్లోకి వచ్చాను. అందుకని కాకపోతే ఇది చూసే వాళ్ళకి ఈ వ్యవస్థను నడపడానికి చాలా కష్టంగా ఉంటుంది. నాకు పొలిటికల్ పార్టీ నడుపుతున్న వాడిని నా వెనక ఎవరు లేరు, మీరున్నారు, లేకపోతే నేను ఎందుకోసం రాజకీయాలకి? మీరున్నారని నమ్మకం ఉంది, కాకపోతే మిమ్మల్ని నడపడానికి కమిటెడ్ వ్యక్తులు నాకు మేధస్సు ఉన్న వాళ్ళ అవసరం లేదు. అక్కడికి వెళ్ళి దూకు అంటే దూకి అనే వాళ్ళు కావాలి, వాళ్ళు లేరు నా పక్కన. ఎందుకంటే అలాంటి వ్యక్తులు, నన్ను నమ్మిన వ్యక్తులు చాలా తక్కువ మంది దొరికారు నాకు. వాళ్ళందరినీ తీసుకొని, అందరూ గొప్ప మేధస్సు ఉన్న వ్యక్తులు కాదు కానీ చాలా కమిటెడ్ వ్యక్తులు, వాళ్ళని తెచ్చుకోవడానికి నాకు ఇన్ని సంవత్సరాలు పట్టింది. నమ్మకం తీసుకురావడం వచ్చి నేను నడిచి చూపిస్తాను, నేను ఎక్కువ మాట్లాడను,
నడిచి చూపిస్తాను. 2019 కూడా చాలా నా కీలకమైన ఎన్నికలు. నేను ఎన్నోసార్లు ఎంపీ అవ్వాలనుకున్నా, లేదంటే 2009లో ఒక ఎమ్మెల్యే ఎంపీ అవ్వాలనుకున్న నిజంగా అయ్యేవాడిని. నేనేం నమ్ముతానంటే, మీరు ఒక ఎంసీఏ చదవడానికి ఇన్ని సంవత్సరాలు తీసుకున్నప్పుడు, ఒక డాక్టర్ చదవడానికి ఇన్ని సంవత్సరాలు తీసుకున్నప్పుడు, ఒక నర్సింగ్ ఒక మీరు నేర్చుకోవడానికి ఇన్ని సంవత్సరాలు తీసుకున్నప్పుడు, ఇన్ని కుటుంబాలని శాసించగలిగే ఒక రాజకీయ వ్యవస్థను నడపడానికి నాకు కూడా అనుభవం కావాలి. మా మావ ముఖ్యమంత్రి, మా మేనమామ మంత్రి, నేను మా తాతగారి వాళ్ళ మనవడు కాబట్టి ఇలా కథలు చెప్పడానికి నేను రాలేదు. ఎందుకంటే నేర్చుకోవడానికి వచ్చాను. ఎందుకంటే మనకి ఎవరు లేరు, మనమే మన మొదటి తరం. నేర్చుకుందాం మనం. రాజకీయాలకు మీరు భయపడకండి. ఫస్ట్ ఇక్కడున్న సోకాల్డ్ రౌడీలు కానీ ఎవరైనా సరే, వీళ్ళు చాలా మామూలు మనుషులు, అది మటుకు మర్చిపోకండి. మీరు చాలా సర్వసాధారణమైన మనుషులు. వీళ్ళు మీరు అనవసరంగా వీళ్ళకి శక్తి, మీరు భయపడి వాళ్ళని పెంచుతున్నారు. మీ భయం వాళ్ళని పెంచుతోంది. మీకు ధైర్యంగా ఉండండి. వాళ్ళు ఇంత మనుషులు, వాళ్ళు చాలా చిటికిన వేలంత మనుషులు. వాళ్ళు మీ గుండె ధైర్యం వాళ్ళని తగ్గించేస్తుంది, మీ పిరికితనం వాళ్ళని పెంచుద్ది. వాళ్ళు పెరుగుతున్నారంటే మీ పిరికితనం తప్ప వాళ్ళ గొప్పతనం కదా, మట్టుకు మర్చిపోకండి. మీరు ధైర్యంగా ఉంటేనే, ధైర్యం అంటే రోడ్ల మీదకి వచ్చి మిమ్మల్ని కత్తులు కొడవళ్ళు కటారులు తీసుకొని రోడ్డు మీద నడవని చెప్పట్లా, గుండెల నిండుగా ధైర్యం పెట్టి వీళ్ళు చేస్తాం తప్పని మనసులో బలంగా అనుకోండి చాలు. ఆ ధైర్యం కూడా మీకు లేకపోతే ఎట్లా? ఒక తప్పుని తప్పు అని చెప్పకపోతే మీరు తప్పు చేసిన వాళ్ళు అవుతారు. మీకు ఆ ధైర్యం లేకపోతే మీరేం విద్యార్థులు? ఒక తప్పుని ఖండించకపోతే మీరేం విద్యార్థులు? మీరు బలంగా మాట్లాడటం నేర్చుకోండి. ఒక అభిప్రాయాన్ని చాలా స్ఫుటంగా చెప్పడం నేర్చుకోండి. మీరు అంతేగాని మీరు కూర్చోబెట్టి వాళ్ళు గొప్పవాళ్ళు కావచ్చేమో, వాళ్ళ కింద కిరాయి మూకలు ఉండొచ్చేమో, కానీ ప్రైవేట్ సైన్యం ఉండొచ్చేమో, కానీ మీ గుండెల నిండా ధైర్యం ఉంది, మర్చిపోకండి. మీరు ఏం జరుగుద్ది, పోరాడితే పోయేది బాని సంకలు తప్ప ఇంకేమో. బలంగా ఉండండి. ఎందుకంటే నేను చాలా సుదీర్ఘమైన మార్పు కోసం పోరాటానికి చేయడం కోసం వచ్చాను. కర్నూలు మన రాజధాని. ఈరోజు అమరావతి మనకి రాజధాని ఏమో, కానీ నా మనసుకి కర్నూలే రాజధాని. దీనికి జనసేన ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన రోజున నేను మీకు మాటిస్తున్నాను, అది ఎంత రాజధాని, ఏ స్థాయి నగరం అవుద్దో కర్నూలుని దానికి మించిన స్థాయి నగరాన్ని నేను చేసి పెడతాను. అందరికీ ఉంది కదా బాధ, ఇంతమంది వ్యక్తులు రాయలసీమ నుంచి ముఖ్యమంత్రులు అయ్యారు. ఎవరు రాయలసీమకి ఏం చేయలేదు. నేను చెప్తున్నాను మీకు, మీలో ఒకటిగా మీ అన్నగా, ఏ రాయలసీమ వాసి పుట్టినవాడు ఎంత చేశారో నాకు తెలియదు, కానీ నేనైతే మటుకు ఏ వైభవం, పురు వైభవం ఉందో ఆ వైభవం నేను కర్నూలుకి మన రాయలసీమకి నేను తీసుకొస్తాను. ఎందుకంటే స్థానికంగా పుట్టిన వాళ్ళకి నిర్లక్ష్యం ఉంటుంది. ఇది ఇది మాది అని నాకు బాధ్యత, ఇది మా వాళ్ళకి ఇవ్వకపోతే ఏం జరుగుద్దు అని చెప్పి నేను బాధ్యత చేస్తాను. ప్రతి పుట్ట చెట్టు, పుట్ట కొండ, గుట్ట కూడా నాకు చాలా విలువైన కర్నూలులో, రాయలసీమలో. వాటిని కాపాడుతాను, నేను మీకు అండగా ఉంటాను. నాకు మీ నుంచి కోరుకునేదల్లా, మీరు ఎంతమంది ఓట్లేస్తే వేయండి, ఇవన్నీ నాకు తెలియదు, కానీ అది మీ ఆత్మ ప్రబోధం. నేనైతే మీరు చెప్పిన సమస్యలన్నీ నేను ప్రతిసారి నోట్స్ చేసుకుంటా ఉంటాను ఎక్కడికి వెళ్ళినా, కానీ ఇవన్నీ నేను ఎక్కువ మాట్లాడకుండా నేను పాలసీ రూపంలో తీసుకొచ్చేస్తాను. ఎందుకంటే ఈ రోజున నేను నా దగ్గరికి వచ్చి చెప్పుకున్న ప్రతి సమస్య మీద నేను బలంగా స్పందించాను, ఆర్గ్యుమెంట్ చేశాను, వత్తాస పలికాను. ఇప్పుడు ఇందాక వస్తుంటే కూడా మనకి డాక్టర్ మన లెక్చరర్స్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ కూడా వాళ్ళ కోసం జీవో వచ్చింది, నా దగ్గరికి వచ్చిన సమస్య అది. సో అలాంటిది ఈరోజు మీరు చెప్పిన సమస్యలను మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ, ఇప్పుడు అలా అలా కాదు,
ఆదోనిలో డిగ్రీ కాలేజ్ లేదు, ఇవన్నీ విన ఒక విషయం అలా అలాగ ఒక ఊరు సమస్య కాదు ఇది. ఒక నిమిషం ఒక నిమిషం, ఆదోనిలో డిగ్రీ కాలేజ్ లేకపోవడం ఇది ఒక్క నియోజకవర్గపు సమస్య కాదు. నేను మొత్తం తిరుగుతున్నాను కాబట్టి ప్రైమరీ హెల్త్ కేర్ కానీ విద్యా సంస్థలు కానీ అన్ని కార్పొరేట్ పరం ప్రైవేట్ పరం అయిపోయినప్పుడు ఎవరు ప్రభుత్వ కళాశాలను నడపడానికి ఎవరు ఇష్టపడట్లేదు. నేను అందుకనే వాటిని ప్రభుత్వ ఇందాక మీకు చెప్పింది వీటన్నిటికీ సమాధానం, నేను ప్రభుత్వ కళాశాలని కానీ వీటన్నిటిని నేను బలోపేతం చేస్తాను. లేని చోట మండలానికో డిగ్రీ కాలేజ్ ఉండాలని కోరుకునేవాడిని, ఒక నియోజకవర్గానికి కాదు. అలాగే ఉపాధి అవకాశాలు క్యాంపస్ ప్లేస్మెంట్స్ దగ్గర నుంచి, ఇందాక వెటర్నరీ కాలేజ్ విద్యార్థుల దగ్గర నుంచి మాట్లాడుతుంటే ఒక పశు వైద్యశాల పెడితే కనీసం 4 ఉద్యోగాలు వస్తాయి, 5-6 ఉద్యోగాలు వస్తాయంటే మనకి ఇన్ని వందలు పశు వైద్యశాలలు కావాలి. పాడి పంట అనే మాట ఎందుకు వచ్చిందంటే పశువులు ఉండాలి పంటకి. అలాంటి పశు వైద్యశాలలు ఉంటే తప్ప మనం పాడిని బలోపేతం చేయలేం. అందుకని ఇలాంటి ఇంత ఉద్యోగాలు ఉన్నాయి, ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, ఎవరు చేయడానికి సిద్ధంగా లేదు, ఎందుకు లేరు? ఏ శాసనం, నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట అంటే ఆయన కూర్చోబెట్టడం తిడతా ఉంటారు. మీరు నిజంగా రాయలసీమ వాసిగా మీకు నిజంగా ప్రేమ ఉంటే మీరు ఎందుకు మాట్లాడే ఒక ఆధునిక డిగ్రీ కాలేజ్ ఎందుకు రాదు? దాని గురించి పవన్ కళ్యాణ్కి రిప్రజెంటేషన్ ఇవ్వాలా? అలా కాదు. ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ మీరు చట్టసభలకు వెళ్లకుండా ఇదేదో పర్సనల్ గేమ్ లాగా తీసుకుంటే ఎట్లా? మీరు పర్సనల్ గేమ్ లాగా తీసుకుంటే ఎట్లా రాజకీయాలని? మీరు రిప్రజెంట్ చేస్తుంది ప్రజల్ని రిప్రజెంట్ చేస్తుంది. ఆగు, మీరు రిప్రజెంట్ చేస్తుంది ప్రజల్ని. చట్టసభలకు వెళ్ళాలి, ప్రభుత్వాన్ని నిలదీయాలి. నేను చట్టసభలకు వెళ్లకుండా ఇన్ని సమస్యలను బయటికి తీసుకొచ్చినప్పుడు ఒక ప్రతిపక్ష నేత ఎన్ని తీసుకురాగలరు? నిజంగా రాయలసీమ ఇంత వెనుకబాడుతూనే ఉంది అంటే రాయలసీమ నుంచి వచ్చిన నేతలు తప్పు తప్ప ప్రభుత్వాలు తప్పు నేను చెప్పను. ఎందుకంటే మీరు నిజంగా ప్రజల పక్షాన లేరు. మీరు ఓట్లు వేయించుకోవడానికి మీరు ప్రజల్ని వాడుకుంటున్నారు, కానీ వాళ్ళకి అండగా నిలబడడానికి మీరు నిజంగా కానీ ఉండుంటే ఈరోజు ఒక ఆధునిక కాదు ప్రతి మండలానికి ఒక కళాశాల ఉండాల్సిన అవసరం ఉంది. ఒక ఎందుకంటే వాళ్ళకి లేదు, ఒక కాంట్రాక్ట్ మీద ఉన్నంత ఆసక్తి, ఒక కాలేజీ పెట్టాలన్నంత ఆసక్తి లేదు వాళ్ళకి, ఒక కాలేజీ కోసం పోరాటం చేయాలన్న ఆసక్తి లేదు. నేను అందుకనే అధికారం అనేది ఎందుకు అంటే మార్పు కోసం అధికారం తప్ప కేవలం అంతిమ లక్ష్యం నా బెటర్మెంట్ కోసం అధికారం కాదు. అందుకని నేను అధికారాన్ని చాలా బాధ్యతగా చూస్తాను. అందుకని నేను చాలా జాగ్రత్తగా మాట్లాడతాను. ఎందుకని నేను ఒక మాట ఇచ్చానంటే నేను వాక్శుద్ధి ఉన్నవాడిని. నేను నోట్లో నుంచి ఒక మాట వచ్చింది అంటే పనికి మాలినవి మాట్లాడటం మానేసి పనికి వచ్చినవి మాట్లాడటం నేర్చుకున్నవాడిని. నేను ఒక్కడే ఉన్నా 10 మందితో ఉన్నా పనికి మాలిన మాట్లాడిస్తాం లేదు. ఒక మాట మాట్లాడితే ఒక పర్పస్ ఉండాలి, ఒక ప్రయోజనం ఉండాలి. అందుకే నేను ఏం మాట మాట్లాడినా నేను నిలబెట్టుకోగలిగితే మాట్లాడతాను. ఒకవేళ నిలబెట్టుకోలేని పక్షంలో అనేక పరిస్థితులు కానీ ఉంటే నేను క్షమాపణ చెప్తాను మీకు, ఈ పరిస్థితులు నిలబెట్టుకోలేకపోతున్నాను. అంతే తప్ప నేను వెనకడుగు వేయను, మీ చేత తిట్టించుకోవడానికి సిద్ధం కానీ అంతేగాని నేను మిమ్మల్ని దాటి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయను, దాటి వేయడానికి ప్రయత్నం చేయను. సో మీ నుంచి అందరి నుంచి కోరుకుంటుంది కూడా మీ సమస్యలను నా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి. ఇది ఒక్కరిది కాదు, ఉద్యోగాలు కావాలి అంటే నేను ఇవన్నీ మేనిఫెస్టోలో పెట్టబోతా. ఎందుకు తీసుకుంటానంటే ఇన్ని లక్షల ఉద్యోగాలు అవసరం ఉంది, ఇన్ని లక్షల మంది పట్టభద్రులు అవుతున్నారు. ఒక మెడికల్ డాక్టర్స్ కానీ లేదంటే నర్సెస్ కానీ ఇది అందరి సమస్య, ఒకళ్ళది కాదు. అలాగే మనకి వెటర్నరీ డాక్టర్స్ కానీ ఏ మూలకెళ్ళి ఇంతమంది డాక్టర్స్ వస్తూ ఉన్నారు? ప్రతి చోట ఇన్ని ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు ఉన్నాయి, కానీ ప్రభుత్వం వాటిని గుర్తించలేని పరిస్థితిలో ఉంది. అందుకని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోవడానికి నేను ఇన్ని ఎందుకు తీసుకున్నాను డేటా అంటే నేను మేనిఫెస్టోలో పెట్టి సాధ్యాసాధ్యాలు చూస్తున్నాను, ప్రతి ఒక్కరి దగ్గరికి పంపిస్తున్నాను ఈ డేటా అంతా తీసుకొచ్చి. నేను చాలా బలంగా మాట్లాడడానికి ఈ డేటా తీసుకున్నాను. నేను మనకి ఎలక్షన్ టైంలో నేను తిరిగినప్పుడు చెప్తాను, ఈ ప్రతిదానికి మీరు రైజ్ చేసిన ప్రతిదానికి సమాధానం నేను